మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా టాటా అన్న పేరు విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచింది. అంతర్జాతీయంగా టాటా బ్రాండ్కున్న గుర్తింపు ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలో ఉప్పు మొదలు ఉక్కు వరకు టాటాలు ప్రవేశించని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో టాటా గ్రూప్ సంస్థ టీసీఎస్ సంస్థ టాప్ ఎంఎన్సీగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో టాటా కంపెనీలు ఉన్నాయి. సుమారు 10 లక్షల మందికి పైగా వీటిల్లో పనిచేస్తున్నారు. మన దేశంలోనే కాక ప్రపంచంలోనే బిగ్గెస్ట్ కంపెనీగా గుర్తింపు తెచ్చుకుంది. టాటా కంపెనీ ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం వెనుక రతన్ టాటా కృషి వెలకట్టలేనిది. లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయినా ఆయనలో గర్వం ఏ కొసన కనపడదు. అందుకే ఆయన అందరికీ ఇష్టుడయ్యాడు. సమాజం ముందు తర్వాతే నేను అని ఆలోచిస్తారు రతన్ టాటా. అందుకే దేశంలో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే నేనున్నానంటూ ముందుకొస్తారు రతన్ టాటా. వేల కోట్ల రూపాయలను సమాజ సేవ కోసం వినియోగిస్తుంటారు. దాతృత్వంలో ఆయనని కలియుగ కర్ణుడిగా వర్ణిస్తుంటారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు రతన్ టాటా. డిసెంబర్ 28 రతన్ టాటా 80వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అనేక మంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రతన్ టాటా బర్త్డే సందర్భంగా ఆయన గురించి మరెన్నో ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రతన్ టాటా వ్యాపారంలోకి ప్రవేశించిన తొలినాళ్లలో ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయనను వ్యాపార రంగంలో ఉంచకూడదని భావించిన వాళ్ళు రతన్ టాటాను తొక్కేయడానికి అనేక ప్రయత్నాలు కూడా చేశారట. ఈ క్రమంలో ఓసారి రతన్ టాటా ఓ గ్యాంగ్స్టర్తో తలపడాల్సి వచ్చింది. సుమారు 43 సంవత్సరాల క్రితం అనగా 1980లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ ఏడాదే రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 15 రోజుల వ్యవధిలోనే ఆయన ఓ గ్యాంగ్స్టర్కు వ్యతిరేకంగా నిలబడాల్సి వచ్చింది. అప్పట్లో టాటా మోటార్స్ కంపెనీలో లేబర్ ఎన్నికలు జరిగేవి. ఆ సమయంలో ఓ గ్యాంగ్స్టర్ రతన్ టాటాను బెదిరించడం కోసం అసంతృప్తితో ఉన్న కొందరు కార్మికులను రెచ్చగొట్టి గొడవలు చేయాలని భావించాడు. లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా చేసేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో ఆ గ్యాంగ్స్టర్ తన 200 మంది గుండాలతో కలిసి ప్లాంట్లోని 4000 మంది ఉద్యోగులపై దాడికి వెళ్ళాడు. సిబ్బంది ఎవ్వరూ విధులు నిర్వహించకుండా సమ్మె చేయాలని ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చాడు. దాంతో భయపడ్డ ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. విషయం తెలుసుకున్న రతన్ టాటా రంగంలోకి దిగారు. గ్యాంగ్స్టర్ అతని 200 మంది గుండాలను ఆయన ఒక్కడే ఎదుర్కొన్నారు. సమస్య సద్దుమణిగిన తర్వాత కూడా రతన్ టాటా తన ఇంటిని వదిలేసి స్వయంగా ప్లాంట్లోనే కొన్ని రోజుల పాటు ఉన్నారు. కార్మికులకు ధైర్యం చెబుతూ వారితో పని చేయించారు. అయితే కొద్ది రోజుల తర్వాత గ్యాంగ్స్టర్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. సినిమాల్లో జరిగే ఇలాంటి సీన్ రతన్ టాటా రియల్ లైఫ్లో జరగడం, ఆయన వారిని ధైర్యంగా ఎదుర్కోవడం అప్పట్లో ఒక సంచలనంగా మారింది.